భారత్తో జరుగుతున్న బ్రిస్బెన్ టెస్టు ఆస్ట్రేలియా స్పిన్నర్ నేథన్ లయన్ అరుదైన మైలురాయినందుకున్నాడు. లయన్ తన టెస్ట్ కెరీర్లో 100వ మ్యాచ్ ఆడుతున్నాడు. దీంతో 100 టెస్ట్ మ్యాచ్లు పూర్తి చేసిన 13వ ఆస్ట్రేలియా ఆటగాడిగా నిలిచాడు. స్పిన్ దిగ్గజం షేన్ వాన్ రిటైర్మెంట్ అనంతరం 4 సంవత్సరాల తర్వాత లయన్ టెస్ట్ ఫార్మాట్లోకి అడుగుపెట్టాడు. అనతి కాలంలోనే లయన్ ఆసీస్ టెస్ట్ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. 10 సంవత్సరాల తన కెరీర్లో 100వ మ్యాచ్ ఆడాడు. ఇక ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ నిలకడగా రాణిస్తున్న ఈ ఫార్మాట్లో ఒకే బౌలర్ చేతిలో 6 సార్లు అవుట్ అవడం గమనార్హం. గాయం కారణంగా తొలి 2 టెస్ట్ మ్యాచ్లు ఆడని రోహిత్ శర్మ 3వ టెస్ట్ నుంచి జట్టులో చేరాడు. ఈ నేపథ్యంలో సిడ్నీ టెస్టులో 1 ఇన్నింగ్స్లో 26, 2 ఇన్నింగ్స్లో 52 పరుగులు చేశాడు. ఇక గాబాలో ప్రస్తుతం జరుగుతున్న 4వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 44 పరుగులు చేసి నేథన్ లయన్ బౌలింగ్లో రోహిత్ అవుట్ అయ్యాడు. దీంతో లయన్ 100 టెస్టుల్లో 397 వికెట్లతో కొనసాగుతున్నాడు. ఇన్నింగ్స్ 20వ వరసిన నేథన్ లయన్ బౌలింగ్లో క్రీజు వెలుపలికి వెళ్లి భారీ షాట్ ఆడేందుకు రోహిత్ శర్మ ప్రయత్నించగా ఆ షాట్ అతను ఆశించిన విధంగా కనెక్ట్ కాలేదు. దాంతో లాంగ్ ఆన్లో ఫీల్డర్ మిచెల్ స్టార్క్ చేతికి చిక్కాడు. రోహిత్ ఈ ఫార్మాట్లో అత్యధికంగా 6 సార్లు లయన్ బౌలింగ్లోనే అవుటయ్యాడు. ఈ మ్యాచ్కు ముందు దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడతో సమానంగా లయన్ 5 సార్లు రోహిత్ని పెవిలియన్కు చేర్చాడు. దీంతో రోహిత్ శర్మను టెస్టుల్లో అత్యధిక సార్లు అవుట్ చేసిన బౌలర్గా నేథన్ లయన్ రికార్డు నెలకొల్పాడు. క్రికెట్ ప్రపంచంలోని అన్ని జట్ల బౌలర్లపై రోహిత్ శర్మ ఆధిపత్యం చలాయిస్తుండగా ఈ హిట్మ్యాన్ని అలవుకొక అవుట్ చేస్తూ నేథన్ లయన్ తాజాగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో ఇప్పటి వరకు నేథన్ లయన్ బౌలింగ్లో 258 బంతుల్ని హిట్మ్యాన్ ఎదుర్కొన్నాడు. మరోవైపు లయన్ ఈ మ్యాచ్లో ఇంకో 3 వికెట్లు తీస్తే ఆస్ట్రేలియా తరపున 400 వికెట్లు తీసిన 3వ బౌలర్గా రికార్డు నెలకొల్పుతాడు. అతడికన్నా ముందు షేన్ వాన్ 708 వికెట్లు, గ్లెన్ మెగ్రాత్ 563 వికెట్లు తీసి ముందు వరుసలో ఉన్నారు.